పరిచయానికి చాలా థ్యాంక్స్ ఇంకోసారి ఇంకోసారి ఆ గుండె కొట్టుకుంటుంటే చూడాలనిపించింది ప్లీజ్ థ్యాంక్ యూ వాళ్ళు పాట వేసుకున్నారు సో ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్లో డబ్బింగ్ చెప్పారు అన్ని కలిపి ఒక హండ్రెడ్ ప్లస్ చెప్పారు చెప్పిన సినిమాలో నాకు బాగుతున్నది విరూపాక్షింది నీ పద్ధతి బాలేదు రాత్రి బాలేదు ఇప్పుడు కూడా బాలేదు ప్రేమించింది నువ్వు నేను కాదు ప్రేమించలేదు ప్రేమించకండి నేను ఫస్ట్ చెప్పిన హాలీవుడ్ మూవీ తెలుగులో అవతార్ అవతార్ జామ్స్ కూడా మీరే కావాలి నాన్నా తను ఇక్కడే ఉంది నాన్న గుండె చప్పుడు వినిపిస్తోంది చాలా దగ్గరగా మీరైనా నేను చెప్పేది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోక తప్పదు వెళ్ళిపోండి హై వివర్స్ వెల్కమ్ టు వాదాన్ నేను మీ హోస్ట్ సుధిరెడ్డి ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ యంగ్ ఎనర్జెటిక్ అయిన ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ యాక్టర్ని తీసుకొచ్చా అండి బేసిక్గా మనం చూసుకోవచ్చు చాలా సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ మనకు నచ్చుతుంటాయి కానీ ఆ క్యారెక్టర్స్ అంత బాగా ఎవాల్వ్ అవ్వడానికి కారణం ఎవరు ఎన్నికల వాయిస్ ఇచ్చేవాళ్ళే సో ఇంతకీ తన ఎవరు అనుకుంటున్నారా తన ఎవరో కాదండి ద బ్యూటిఫుల్ హర్ని గారు మన స్టూడియోలో ఉన్నారు ఇక లేట్ చేయకుండా హర్ని గారు ఎన్ని మూవీస్ కి డబ్బింగ్ చెప్పారు అండ్ ప్రజెంట్ లైఫ్ ఏంటి తను ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా తను అడిగి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మీ బ్యూటిఫుల్ గర్ల్ కి హాయ్ చెప్పేద్దాం హాయ్ అండి హలో అండి సో మచ్ బ్యూటిఫుల్ అంటే మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి ఆ మాత్రం చెప్పాలి చెప్పకుంటే నన్ను అంటారు ఓకే సో మీ హోమ్ టౌన్ ఎక్కడ వైజాగ్ అండి ఏ అది కెమెరా లాఫ్ చేయండి ఫస్ట్ కాదండి వైజాగ్ లోనే పుడుతుంటారా పుట్టిన ప్రతి ఒక్కరు నేను యాక్టర్ అవుతా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతా నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతా కళాకారులు ఓకే ఎందుకండి వైజాగ్ లో మీరు స్కూల్లోకి వెళ్ళరా చదువుకోరా ఏమో అండి మేబీ ఆ ఉప్పు నీటిలో ఏదో ఉందేమో ఓకే యా సో సముద్రంలో ఉన్న ముత్యం మీరు మీరంటారు అయ్యో అలా ఏం లేదు అందరి ముత్యాలే వైజాగ్లో యా అందులో ఒక ముత్యం మీరు ఓకే సో మరి ఏం చదువుకున్నారు మీరు నేను బీటెక్ కంప్లీట్ చేశాను బీటెక్ బీటెక్ చదువుకొని మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు వాయిస్ యాక్టింగ్ వాయిస్ యాక్టింగ్ ప్లస్ ఇప్పుడు ప్రెసెంట్ యాక్టింగ్ కూడా ఉన్నారు కదా యా ఓకే సో అంటే బీటెక్ చదువుకున్నాక జాబ్ చేయలేదా చేసా ఒక టూ ఇయర్స్ జాబ్ చేశా హా జాబ్ చేస్తూ డబ్బింగ్ చేస్తూ ఉండేదాన్ని తర్వాత డబ్బింగ్ లో ఎక్కువ బిజీ అయిపోవడంతో జాబ్ ఎక్కడ చేశారు జాబ్ కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ యా బాధపడి ఉంటారు కదా నేను ఆఫీస్ కి వర్క్ వర్క్ హోమ్ ఓకే సో అట్లీస్ట్ మీ లాంటి ఒక అందమైన అమ్మాయి ఉన్నారని ఆఫీస్ కి తెలియదు అంటే అంటే స్కూల్లో ఐ వాజ్ ఆల్వేస్ ద స్కిడ్ కల్చరల్ ఆర్ట్స్ లో డాన్స్ డాన్స్ మ్యూజిక్ మ్యూజిక్ యాంకరింగ్ డబ్బింగ్ అన్ని చేస్తూ చేస్తూ ఉండేదాన్ని నాట్ ఎవ్రీథింగ్ ఓకే సో అవన్నీ స్టేజ్ మీద నిల్చొని హోస్ట్ చేయడం షోస్ స్కూల్లో షోస్ అండ్ దెన్ స్పీచెస్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని ఓకే సో అలా ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అండ్ అట్ సమ్ పాయింట్ నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఒక ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుందాం ఏదో ఒక పార్ట్ టైం జాబ్ మీకు పాకెట్ మనీ కోసం పాకెట్ మనీ కోసం సో ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నా అప్పటికీ నేను ఏం చేయలేదు బట్ నేను వాయిస్ యాక్టర్ అని పెట్టేసా అందులో పెట్టేస్తే అలా ఇక్కడి నుంచో ఢిల్లీ నుంచి ముంబై నుంచి సో చిన్న చిన్న గిగ్స్ వచ్చాయి వాయిస్ వర్క్స్ వచ్చాయి లైక్ వాళ్ళ చిన్న కంపెనీ ఉండడం ఆ కంపెనీకి ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ కోసం దానికి వాయిస్ ఓవర్ లాగా దాని ప్రమోషన్ కోసం ఇవ్వటం సో అలాగా అప్పట్లో నాకు పెద్ద యాక్సెస్ కూడా లేదు స్టూడియోస్ అవి ఏం తెలియదు నా ఫోన్ లోనే రికార్డ్ చేసి ఏదో యాప్స్ ఉంటాయి కదా థర్డ్ పార్టీ యాప్స్ నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ చేసుకుని ఫోన్ లోనే ఎడిట్ చేసి వాళ్ళకి పంపా సో వర్క్ హోమ్ అప్పుడు కూడా పంపిస్తే దే పేడ్ మీ సమ్ పంపడా రూపీస్ అప్పట్లో

అప్పట్లో సో లింక్డ్ ఇన్ త్రూ నాకు వచ్చేవి వచ్చేవన్నీ ఇక్కడ మనకి హైదరాబాద్ అప్పుడు నాకు తెలియని తెలియదు అమెజాన్ నుండి కాదు ఎక్కడి నుంచో వచ్చేవి వాళ్ళకి తెలుగు కూడా రాదు ఏం చెప్తే అదే కరెక్ట్ చూసి వచ్చేసి లేదు లేదు వాళ్ళకి కూడా నన్ను విండమే కాల్లో కాన్వర్సెంట్ బ్యూటీ విత్ బ్యూటిఫుల్ వాయిస్ అంతేనా అనే వచ్చేమో ఓకే అలా స్టార్ట్ అయింది ఇంకా వాయిస్ యాక్టింగ్ అనేది ఒకటి ఉంది అని చెప్పి అప్పటికి డబ్బింగ్ ఇండస్ట్రీ గురించి నాకు తెలియదు సో వైజాగ్ లో మెయిన్ బీచ్ ఉంది కాబట్టి అక్కడ చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి జరుగుతూ ఉంటాయి అలాగే ర్యాండమ్ గా ఒక చిన్న కార్టూన్ లో యూట్యూబ్ కార్టూన్ లో వర్క్ చేశాను సేమ్ ఇదే యా చెప్పారు అది చూయింగ్ అచూయంగం కిడ్స్ టీవీ అని ఒక చిన్న ఛానల్ ఉండేది. చిన్నదేనా సరే బట్ మీకు ఒక స్టెప్ అయింది కదా బిగినింగ్ అందులో చిన్న పిల్లలకు కథలు చెప్పేదాన్ని హిందీలో. హిందీలో హిందీ బావ వచ్చా మీకు? ఆ, పరలేదు. ఎక్కడ నేర్చుకున్నారు? నేను డిఏవి నుంచి డీఏవిలో చదువుకున్నాను. ఓకే. సో డీఏవిలో అందరూ ఉంటారు. సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు ఉంటారు. సో ఓకే సో మీ స్కూలింగ్ వలనే మీకు కిడ్స్ అందరూ ఉంటారు కదా. సో స్కూలింగ్ లోనే మాకు తెలుగు హిందీ ఇంగ్లీష్ మాకు జస్ట్ ఆత జాత మాత ఏదో ఇంతే ఇంతకన్నా రాదు కొట్టిన పిండిలా వచ్చేస్తుంది మా స్కూల్లో ఓకే మరి మీరు ఎడ్యుకేషన్ పరంగా బ్రిలియంట్ స్టూడెంట్ ఐ వాస్ గుడ్ స్టూడెంట్ యు ఆర్ ఎ గుడ్ స్టూడెంట్ ఐ వాస్ టాపర్ ఇన్ స్కూల్ పలక మాకు ఆ పదాలు పలకడానికి రాదండి టాపర్ యా స్కూల్లో వన్ ఆఫ్ ది టాపర్స్ నేను వన్ ఆఫ్ ది టాపర్ లైక్ బ్లూమింగ్ బర్డ్ అంతేనా యా అప్పట్లో అప్పటిలో పోస్టర్లలో ఫోటోలు ఓకే మీకు తెలియకుండానే మీ బ్రాండింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఓకే సో ఇప్పుడు ఎన్ని మూవీస్ లో డబ్బింగ్ చెప్పారు చిన్నవి పెద్దవి వెబ్ సిరీస్ మూవీస్ ఓటీటీ ఫిల్మ్స్ అన్ని కలిపి డబ్బింగ్ ఫిల్మ్ స్ట్రైట్ ఫిల్మ్ అన్ని కలిపి ఒక హండ్రెడ్ ప్లస్ చెప్పాను హండ్రెడ్ ప్లస్ యా మరి ఎందుకంటే ఇంతవరకు ఎగ్జిస్టింగ్ మీరు కనిపించలేదు ఎక్కువ మందికి ఎవరు చూడలేదండి అంటే అంటే గొంతు ఎక్కువ చూసారు అంటారు యా గొంతు అయితే వినే ఉంటారు పక్క ఓకే మరి ముంబైలో ఎప్పుడో మీరు డబ్బింగ్ చెప్పేవాళ్ళు కదా సో అక్కడి నుంచి టాలీవుడ్ కి ఎలా షిఫ్ట్ అయ్యారు సో దాని వల్ల నేను ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్కువ చెప్పేదాన్ని యాడ్స్ అవి ఓకే తర్వాత ఇలాగా వైజాగ్ లో చిన్న లోకల్ కార్టూన్ ఛానల్ అన్నాను కదా వాళ్ళు కూడా నువ్వు తెలుగుకి పనికిరాపో అని అన్నారు సో హిందీ చెప్పేదాన్ని దాని తర్వాత సమ్ ర్యాండమ్ డిరెక్టర్ అప్రోచ్ చిన్న షార్ట్ ఫిల్మ్ మేకర్ ఇలా మాది ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది డబ్బింగ్ చెప్తావా అని చెప్తా చెప్తా అంటే అక్కడ నుంచి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి చిన్న చిన్నగా చిన్న చిన్నగా వచ్చేసారు పైకి సో మీరు యాడ్స్ చెప్తా అన్నారు కదా ఒక యాడ్ చెప్తారు ఏదన్నా అంటే యాడ్ చెప్పే వాళ్ళ వాయిస్ ఎప్పుడు నేను డైరెక్ట్ వినలేదు ఓకే సో

ఏం లేవండి ఒక్కరు కూడా ప్రొఫెషనల్ ఐ వాస్ అ బోరింగ్ స్టూడెంట్ బోరింగ్ స్టూడెంట్ మీ తి ఎవర్ ఇంటరాక్ట్ అవ్వలేదు కదా నేను కాలేజ్ కి వెళ్ళేదాని కాదు సగం డబ్బింగ్స్ కోసమే తిరిగేదాని అప్పుడు కూడా మరి మీ కాలేజ్ లో పర్మిషన్ ఎలా ఇచ్చారు కాండినేషన్ ఫీ ఉండేది 5 1 కండోనేషన్ ఓకే సో కండోనేషన్ ఫీ కట్టేస్తే 500 రూపీస్ పర్ సెమిస్టర్ ఓకే సో అలా మీరు కాలేజ్ కూడా వెళ్ళలేదు అట్లీస్ట్ మిమ్మల్ని ఎవర్ చూడలేదా కాలేజ్ లో చూసేవారేమో ఎదురుగా వచ్చి మాట్లాడలేదు డబ్బింగ్ లో డిఫరెంట్ వాయిస్ చూపిస్తారా

నేను అన్నయ్య మీరు అన్నయ్య ఓకే మీ అన్నయ్య హల్క్ లేదండి అంటే అందమైన అమ్మాయిలకి అన్నయ్యలు అన్నయ్య స్ట్రాంగ్ గా ఉంటారు ఎప్పుడస్తే కిక్ అర్థమైంది అంటే బేసిక్ గా మీరు బాగా అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సో మరి మీ అన్నయ్య సాఫ్ట్వేర్ చేస్తున్నారు మీరు సాఫ్ట్వేర్ కదా మరి మిమ్మల్ని ఇట్లా డ్రబ్బింగ్ సైడ్ మీరు రావాలనుకున్నప్పుడు ఇంట్లో ఏం అప్లికేషన్ రాలేదా ఇంట్లో అదే మా మమ్మీ చిన్నప్పటి నుంచి అంటే ముందు నుంచి మా అన్న నో చదువు బిడ్డ చదువుకుంటూ అలానే చేసుకుంటాడని దాని తర్వాత ఇంకా ఈ డబ్బింగ్ అని ఇదని షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తు చేసేదాన్ని ఇది అది యాక్టింగ్ సో కూడా ఉంది

ఏం లేదు నేను ఎప్పుడూ అడగలేదు అమ్మ ఇది చేసేస్తున్నా అది చేసేస్తున్నా అని చెప్పేదాన్ని అమ్మ కోసం జాబ్ చేశా టూ ఇయర్స్ అమ్మ కోసం జాబ్ అంటే జాబ్ చేసి ఇంకా ఓకే నేను డబ్బింగ్ లో ఐమ్ డూయింగ్ వెల్ నా నేను డబ్బింగ్ చెప్పిన సినిమాలు థియేటర్ లో వస్తున్నాయి అని ఒక నమ్మకం కలిగినప్పుడు జాబ్ రిజైన్ చేశాను అండ్ షీ ఫెల్ రియలీ హ్యాపీ లైక్ ఏ కంగ్రాచులేషన్స్ అని అనింది అంటే సో మమ్మీ చాంప్ అని చెప్పింది మిమ్మల్ని నైస్ అండ్ మీరు డబ్బింగ్ చెప్పిన సినిమాలో నాకు బాగా గుర్తునేది విరూపాక్ష విరుపక్ష మూవీ బ్లాక్ బస్టర్ సంయుక్త మీనన్ కెరీర్ ఆ సినిమాతో ఇంకా పైకి లేసింది కానీ ఆ సినిమాలో మొత్తం వాయిస్ ఇచ్చింది మీరే కదా ఓకే ఆఫర్ ఎలా వచ్చింది బేసిక్ గా ఒక ఒక యాడ్ లో మహేష్ బాబు గారి ఒక యాడ్ లో మహేష్ బాబు గారి ఒక అమ్మాయి ఒక్కటే పదం ఉంటుంది అది అది చెప్పడానికి వాయిస్ టెస్ట్ కి వెళ్ళాను ఓకే యాడ్ నాకు రాలేదు ఆ యాడ్ లో నా వాయిస్ విని మళ్ళీ వాళ్ళు పిలిచారు నన్ను వాయిస్ విని ఓ మైడ్ డైరెక్ట్ వాయిస్ టెస్ట్ లో వాయిస్ టెస్ట్ లో విని నో సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు అది విని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఈ అమ్మాయిది ఒకసారి మన సినిమాకి ట్రై చేద్దామని వాయిస్ టెస్ట్ కి పిలిచారు యాడ్ రాలేదని ఫీల్ అయ్యాను కానీ తర్వాత దేవుడు పెద్దది ఇచ్చాడు రైట్ సో మా పెద్ద బిగ్ హాట్ ఉంది అండ్ ఒక్కసారి అందులో బాగా రిపీటెడ్ గా వచ్చే ఒక వర్డ్ ఉంటుంది అమ్మాయి చెప్పింది అని సో అలా చెప్పిందింటావా నీ పద్ధతి ఏం బాగాలేదు రాత్రి బాలేదు ఇప్పుడు కూడా బాలేదు అది నాటు కాదు రాత్రి కొడి తోక చాడిస్తే నాకు మనిషి అయినా కోడైనా ఒకటి ఓకే సూపర్ ఇంకా ఏ హీరోయిన్స్ చెప్పారు కేతికా శర్మకి బ్రో కేతి శర్మ బ్రో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే ఇంకా యానిమల్లో జోయాకి చెప్పాను మళ్ళీ మళ్ళీ ఎనిమల్ లో జోయా జోయా అని చూసి వీళ్ళు చచ్చిపోతున్నారు ఎవరెవరు అనే పాట పెట్టుకొని ఇంత అందమైన అమ్మాయి ఆ ప్రొఫైల్ కూడా త్రీ లాక్స్ నుంచి ఫైవ్ మిలియన్కి వెళ్ళిపోయింది కానీ తెలుగులో డబ్బింగ్ చెప్పిన మీరు కూడా అదే బ్యూటిఫుల్ తో ఉన్నారు చూడండి మన జోయా తీసుకొచ్చా లేదు లేదు మన జోయా తీసుకొచ్చాను ఒక్కసారి మాకు ఎనిమల్ లో జోయా క్యారెక్టర్ ఏ పరిచయానికి చాలా థ్యాంక్స్ ఇంకోసారి ఇంకోసారి ఆ కుండె కొట్టుకుంటుంటే చూడాలనిపించింది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ లడింగ్ మీ అండ్ వాళ్ళు పాట వేసుకున్నారు అప్పుడే ఏ కూల్ ఓకే ఎనిమల్ మూవీ ఆఫర్ ఎలా వచ్చిందండి

అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్లీ అదొక చిన్న క్యారెక్టర్ అని నేను అనుకున్నా ఫస్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఓకే రష్మిక గారు తనే చెప్పుకుంటారు కదా నేను యూజువలీ హీరోయిన్స్ కి చెప్తూ ఉంటా ఓకే సో ఇందులో చిన్న క్యారెక్టరే కాకపోతే చాలా బాగుంటుందని వాళ్ళు నాకు ముందే చెప్పారు ఇది చాలా మంచి క్యారెక్టర్ అవుతుంది థియేటర్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది అని చెప్పారు సో నేను నా పార్ట్ వరకే చూస్తా మూవీ అంతా చూడాను కదా నా పార్ట్ వరకు చూసి ఐ వాజ్ లైక్ ఫస్ట్ తన నీ చూసిన వెంటనే నేనే మెస్మరైజ్ అయిపోయా హౌ బ్యూటిఫుల్ ఒక పెయింటింగ్ లా ఉంది ఆ అమ్మాయి ఉన్న ప్రతి ఫ్రేమ్ సో నేను అదే చెప్తున్నా అక్కడ సౌండ్ నుంచి నేర్చుకు వెళ్ళేందుకు ఇంత బాగుందండి ఈ అమ్మాయి అని చెప్పి సో అలా చెప్పిన తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీబడి వాస్ గోయింగ్ క్రేజీ అబౌట్ హర్ ఎక్కడ చూసినా తృప్తి 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 అని చెప్పి జోయా జోయా అని సో అదే క్రెడిట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగు అంటే డబ్డ్ వర్జన్ లో ఆ వాయిస్ కి కూడా అంటే ఎవరికైతే నా తెలుసో కదా యా వాళ్ళ త్రూ ఇంకా జనాలకి వెళ్ళి దే స్టార్టెడ్ కంగ్రాచులేటింగ్ మీరా చెప్పింది అని చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు కంగ్రాచులేట్ చేశారు ఇట్ వెరీ నైస్ సో ఇట్లా బాలీవుడ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు అనుకోండి అంటే తెలుగు సినిమా చెప్పుకోవచ్చు బట్ మీరు రామ్ సేతు అనే మూవీ కూడా చెప్పారు కదా యా జాక్లిన్ ఫెర్నాండస్ జాక్లి చూడండి ఓకే మీరు చెప్పిన హీరోయిన్స్ అందరు బ్యూటిఫుల్ గా ఉన్నారు సో వాయిస్ చెప్పే మీరు కూడా బ్యూటిఫుల్ గా ఉంటారనే మిమ్మల్ని తీసుకున్నారా అయ్యో అలా దానికి అసలు సంబంధం లేదండి ఇట్స్ జస్ట్ యువర్ వాయిస్ అంతే మనం వెళ్తాం వాయిస్ టెస్ట్ ఇస్తాం వినేవాళ్ళు ఎవరైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ డిరెక్టర్ గారు ఉంటారో ఆయనకు నా ఫేస్ తెలియదు ఓకే సో ఎప్పుడు క్లోజ్డ్ రూమ్ లోనే ఓకల్స్ తోనే అందరిని మిస్మరైజ్ చేస్తారు అంతే ఓకే అండ్ నాకు ఇంకొకటి తెలుసు మీరు బాగా పాడతారని విన్నా పాడతా అండి అవునా మా కోసం ఒక్క పాట హార్ట్ ఫుల్ కుర్రాలకు ఒక మంచి పాట ఇస్తారా ఎవరెవరు నాకెదురైన నేను కలిసాకే మొదలైందే కలలా తోచే మరు జన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి సూపర్ అండ్ నేను మీ ఇన్స్టాగ్రామ్ చూసాను మీరు ఒక గిటార్ లాంటిది ఏదో యూజ్ చేస్తున్నారు కానీ అది ఎందుకు చిన్నగా ఉంది అది గిటార్ కాదండి యుకు లేలే యుకో యుకులేలే యుకు లేలి ఆర్ యుకులేలే ఓకే అది గిటార్ కి తమ్ముళ్లాగా తమ్ముళ్లాగా గిటార్ కి సిక్స్ స్ట్రింగ్స్ ఉంటాయి తీగలు దీంట్లో ఏ ఉంటాయి

ఈక్వల్ టు సాఫ్ట్వేరా మోర్ దెన్ సాఫ్ట్వేరా మోర్ దెన్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు బికాస్ ఒకరు ఒక టూ డేస్ లో ఒక ఫిల్మ్ కంప్లీట్ చేసేస్తాం టూ డేస్ లో డబ్బింగ్ హా మాక్స్ టూ డేస్ త్రీ డేస్ అనుకోండి ఓకే చిన్న చిన్న కరెక్షన్స్ కి అప్పుడెప్పుడో పిలుస్తారు ఒక టెన్ మినిట్స్ వర్క్ అది అంతే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సో టిపికల్లీ టూ డేస్ లో వర్క్ ఫినిష్ అయిపోతుంది ఓకే సో టూ డేస్ లో అక్కడ మేము నెల రోజులు చేసేది ఇంట్లో రావచ్చు ఓకే సో మీరు చెప్పిన డబ్బింగ్ ఒక సినిమా హిట్ అయితే హండ్రెడ్ డేస్ చూస్తారు లేదంటే ఓటిటీ లో వచ్చాక దాన్ని చూస్తారు చూస్తారు మాకైతే డబ్బింగ్ హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు అవును డబ్బింగ్ చెప్పడం పేమెంట్ తీసుకురా వెళ్ళిపోవడం అంతే వచ్చామా పని అయిపోయినా జంప్ బట్ పేమెంట్ మాత్రం ఎక్కువ వస్తుందంటే జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఎవరైనా డబ్బింగ్ ఇండస్ట్రీకి రావాలి అంటే యు ఆర్ ఆల్ వెల్కమ్ మంచి పేమెంట్స్ యా అండ్ డబ్బింగ్ ఇండస్ట్రీలో కెరీర్ ఎలా ఉంటుంది great అండి నేను ఫస్ట్ యా నేను ఫస్ట్ ఐ వాస్ అంటే నాకు కూడా అంత డౌట్ఫుల్ గా ఉండింది జాబ్ వదిలేసి వెళ్ళిపోయే అంతలా ఉంటుందా అని చెప్పి బట్ అందరికీ ఒకలాగే ఉంటుందని చెప్పను దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆపర్చునిటీస్ లేక మనీ వదులుకుంటూ అప్డింగ్ లోకి వస్తారు ఆపర్చునిటీస్ అంతా దొరకవు బట్ వన్స్ యూ స్టాండ్ అవుట్ మీకంటూ ఒక రికగ్నిషన్ వచ్చి మీరంటూ మంచిగా వర్క్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు మీకు ఎక్కువ వర్క్ వస్తుంది ఓకే అండ్ పేమెంట్స్ విషయం వస్తే ఒక స్ట్రాంగ్ యూనియన్ ఉంది డబ్బింగ్ లో అక్కడ కూడా మనం వెళ్ళి ఏ ప్రొడ్యూసర్స్ వెనకాల మేము వెళ్ళి మా పేమెంట్ లో అడగక్కర్లేదు వి హావ్ ఆర్ ఇన్ చార్జెస్ హావ్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ మా యూనియన్ ఉంది చూసుకుంటుంది ఒక ఫోన్ చేసి సార్ పేమెంట్ రాలేదంటే వాళ్ళు చూసుకుంటారు చూసుకుంటా జోయా సారీ జోయా ఓకే అండ్ ఇంకా ఏమేమి సినిమాలు చెప్పారండి ఇంకా రీసెంట్ గా డెవిల్ డెవిల్ ఓకే మళ్ళీ సంయుక్త సంయుక్త గారికి ఓకే టైగర్ నాగేశ్వర రావు లో టైగర్ నాగేశ్వర రావు అందులో జైవాణి అనే ఒక క్యారెక్టర్ ఓకే ఏమన్నా ఒక సీన్ ఏమన్నా చేయగలుగుతారా జైవాణి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కొన్ని సీన్స్ కట్ చేశారు అమ్మాయి కదా కొంచెం ప్రాస్టిట్యూట్ చేస్తుంటారు యా ఒకసారి చెప్తారా నాయర్ గారు నాయర్ గారు ఫైన్ లో 300 తక్కువైంది కొంచెం సర్దండి సారు ఇప్పుడు లెక్క మీరు ఇచ్చేసి రాత్రికి జమ్ వేసుకోండి సారు ఓకే అండ్ బేసిక్ గా మీరు ఇప్పుడు అంటే మాడ్యులేషన్ మారుస్తున్నారు కదా ఇట్లా ఎన్ని లాంగ్వేజ్ వచ్చు మీకు లాంగ్వేజెస్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఓకే అంటే స్లాంగ్స్ స్లాంగ్స్ హ స్లాంగ్స్ అంటే అక్కడకక్కడ నేర్చుకొని ట్రై చేస్తామండి తెలంగాణ మాట్లాడతాను గోదావరి చిత్తూరు కొంచెం కొంచెం రాయలసీమ ఆ చిత్తూరు రాయలసీమ కొంచెం ఒకలానే అంత ఎగ్జాక్ట్ గా మాట్లాడొ బట్ కొంచెం చేస్తాము అది మాకోసం ఏదైనా ఒక అన్ని లాంగ్వేజ్ లో స్లాంగ్ లోనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంపుల్ డైలాగ్ తీసుకుందా ఏంట్రా అక్కడేం చేస్తున్నావు ఇందాక నుంచి నీ గురించి వెతుకుతున్నా మన తెలుగు వైజాగ్ తెలుగు ఓకే ఏంద్రా అక్కడేం చేస్తాను ఇందాకల నుంచి నీ గురించి గురించికుతున్నా కొంచెం తెలంగాణ ఏం రా అక్కడేం చేస్తా ఉండవు ఇందాక నుంచి నీ కోసం చూస్తా రాయలసీమ సో గోదావరి గోదావరి ఏంట్రా అక్కడ ఏం చేస్తున్నావు నేను దాని నుండి నీకోసం ఎదుగుతున్నా ఎవరి కోసం తెలీదా ఓకే బట్ బేసిక్ గా ఒక ప్రొఫెషన్ లో మీరు మూవ్ ఆన్ అవుతున్నప్పుడు మీకు ఎవరి మీద క్రష్ రాలేదా ప్రొఫెషనల్లీ నో నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ అట్లీస్ట్ మీ ఫేవరెట్ క్రష్ ఎవరు నాకు హీరో సిద్ధార్థ్ గారు చాలా ఇష్టం మర్చిపోయిన రణవీర్ అంటే అయ్యో అనుకుంటే హీరో సిద్ధార్థ్ సిద్ధార్థ్ అంటే ఇష్టం ఎందుకు అంత ఇష్టం అంటే బేసిక్ గా నేను బాయ్ సినిమా చూసా ఫస్ట్ ఓ మీరు చిన్న ఉన్నప్పుడు సో అందులో హీరోయిన్ పేరు హరిణి ఓ మా నేను కూడా రాసుకోవాల చేతి మీద అందులో నేను చాలా ఎక్సైట్ అయ్యా అనమాట సినిమా చూసినప్పుడు నా పేరు యూజువల్లీ అంత కామన్ కాదు అప్పుడు సో సిద్ధార్థ్ జలీలియాన్ ట్రై చేస్తుండే మిమ్మల్ని ట్రై చేస్తున్నారు కదా లేదు 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 బట్ చాలా ఎక్సైట్మెంట్ చూసా ఆ మెమరీస్ నాకు ఇప్పటికీ గుర్తు ఓకే అది కూడా ఫస్ట్ మూవీ హా సో ఆయనకి ఫస్ట్ మూవీ నేను ఫస్ట్ టైం స్క్రీన్ లో హరిణి అని ఎవరైనా పిలిస్తే వినటం యూజువల్ హీరోయిన్స్ కి హరిణి అని పేరు పెట్టారు పెడతారు మన పేరు మనం విన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటది ఏంట్రా ఈ పేరు పెట్టారు అని నాకు కూడా సేమ్ అదేంటి ఈ పేరు పెట్టాడు ఓకే అండ్ హీరోస్ లో మీకు అంటే చూస్తుంటారు కదా మూవీస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు సిద్ధార్థ్ ఆల్ ఎవర్ గ్రీన్ చాలా మంది అమ్మాయిలు జెన్యున్ ఫ్యాన్స్ ఉంటారు సిద్ధార్థ్ కి ఎందుకట్లా ఏమో అండి ఆయన చేసిన మూవీస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా బొమ్మరిల్లు బాయ్స్ అండ్ మొన్న మొన్న వచ్చిన చిన్న అసలు అమేజింగ్ యాక్టింగ్ ఆ సినిమాలో ఆ పాట పాడతారా అయ్యో నాకు రాదు రాదా బొమ్మరిల్లా బొమ్మరిల్ కాదు మొన్న వచ్చిన అది రాలేదు ఆ పాట చాలా ఫేమస్ అయింది అవునవును ఓకే సో బేసిక్ గా వాయిస్ కి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారు మీరు నేను అడ్డమైన గడ్డ అంతా తింటూ ఉంటాను నిజంగా మీరు అడ్డమైన గడ్డి తిన్నా మాకు ఇలా కనిపిస్తున్నారు డైట్ చేస్తే అయ్యో స్పెషల్లీ ఏం చేయనండి యాక్చువల్లీ హాట్ వాటర్ తీసుకోవాలి ఎక్కువ మాట్లాడకూడదు ఇవన్నీ ఉంటాయి బట్ నేను పెద్ద టాక్ టైప్ పెద్ద టాక్ టు బాగా వాగుతూనే ఉంటా వాగుతూనే ఉండు బండి వాగుతూనే ఉండు సో అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా వాయిస్ రెస్ట్ ఇవ్వను హాట్ వాటర్ తాగను ఎక్కువ ఎక్కువ అసలు వాటర్ తాగను ఓకే సో నాలో ఎవరు చేయకండి నాలో ఎవరు చేయకండి అంటే మళ్ళీ కాపీ కొడతారని కదా లేదు లేదు అలా చేస్తే పాపం ఇబ్బంది అవుతుంది కదా మీక వాళ్ళకే ఓకే సో 100 ప్లస్ మూవీస్ కదా మీ ఫేవరెట్ మూవీ ఏంటండి 100 లో మీకు బాగా నచ్చినది విరూపాక్ష విరూపాక్ష ఆ తర్వాత ఒక మూవీ రాబోతోంది రాబోతుంది ఏంటండి నేను చెప్పలేనండి రాబోతుంది అన్నారు కదా ఇంటర్వ్యూ ఆ మూవీ వచ్చి అప్లోడ్ చేస్తాం చెప్పండి లేదు అండి ఐఎమ్ లైక్ ఐఎమ్ హోపింగ్ అది చాలా బాగుంటుంది విరూపక్ష కథ ఆ మూవీ ఏ ఇయర్ వస్తుందండి ఏప్రిల్ లో వస్తుంది ఏప్రిల్ ఏప్రిల్ తర్వాత అప్లోడ్ చేద్దాం ఓకే అండ్ ఇంతమంది క్యారెక్టర్స్ చెప్తున్నారు ఎప్పుడన్నా హాలీవుడ్ మూవీస్ చెప్తుంటారా తెలుగులో నేను ఫస్ట్ చెప్పిన హాలీవుడ్ మూవీ తెలుగులో అవతార్ అవతార్ జామ్స్ కూడా మీరే సో అలా చెప్పారు అందులో కిరి అనే కిరీ కిరికి చెప్పాను అది నేను హిందీలో చెప్పిన ఇంగ్లీష్ మూవీస్ లో చెప్పిన ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ రీసెంట్ గా మావెల్స్ లోని ఇది మావెల్స్ అనే మూవీలో డార్ బెన్ అనే ఒక విలన్ కి చెప్పాను మాకు ఒక్కసారి మార్వెల్ స్టబింగ్ చెప్తారు ఎందుకంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయో వాయిస్ మాడ్యులేషన్ కూడా అందులో ఆమె విలన్ కొంచెం బేస్ వాయిస్ కావాల్సి నా డైలాగ్స్ యాక్చువల్లీ గుర్తు లేవు అట్లీస్ వాయిస్ అది చూపిస్తాను మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోక తప్పదు వెళ్ళిపోండి పదం బయలు పోతాయి ఓకే అండ్ ఈ అవతార్లో అవతార్లో కిరిష్ ఇస్లో నా నా తను ఇక్కడే ఉంది నాన్న ఏవా తన శ్వాస నాకు తెలుస్తోంది కుండ చప్పుడు వినిపిస్తోంది చాలా దగ్గరగా నాన్న మీరైనా నన్ను నమ్ముతారా నమ్ముతున్నా ఓకే అండ్ బేసిక్ గా మీ రొటీన్ లైఫ్ ఏంటండి ఎక్కువ డబ్బింగ్ చెప్పడం బ్యాక్ టు వర్క్ స్లీప్ అంతే డబ్బింగ్ పాడతాను ఆమె కూచిపూడి డాన్సర్ క్లాసెస్ కి వెళ్తాను కూచిపూడి డాన్సర్ ఓకే సో డాన్స్ క్లాస్ కి వెళ్తాను హా అప్పుడు అప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తాను ఓకే యా అండ్ బేసిక్ అంటే ఇప్పుడు ఎవరకన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అంటే ఏదైనా మూవీ ఆఫర్ ఇట్లా ఇవ్వాలంటే మీరు యాక్టింగ్ కి రెడీగా ఉన్నారా యా అండి ఓకే యా ఈ మధ్య స్టార్ట్ చేశాను యాక్టింగ్ లో కూడా యా సో మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి రాబోతుంది అంతేనా

అంటే ఎప్పుడు కూడా అనిపించలేదా అండి సరదాగా అంటారు కొంతమంది ఎంత కాలం ఉంటావు మహా అయితే ఇంకొక రెండు మూడేళ్ళు ఈ ఫీల్డ్ అన్సర్టెన్ ఫీల్డ్ అవును కొత్త హీరోయిన్స్ వస్తారు కొత్త వాయిసెస్ వస్తాయి సేమ్ ఇది కూడా యాక్టింగ్ లో ఎలా ఉంటుందో డబ్బింగ్ లో కూడా అంతే బట్ స్టిల్ ఎప్పుడు సాఫ్ట్వేర్ కి వెళ్తా అని మాత్రం అనిపించలేదు ఏమన్నా చేస్తా ఏ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా రావద్దు రావద్దు అంటున్నారు

ఏమో అంటే యా కొంచెం ఫేస్ ఫేషియల్ ఫీచర్స్ చాలా మంది చెప్పారు యా ఓకే అండ్ ఇండస్ట్రీలో మీకు ఎవరు బాగా తెలుసు ఇండస్ట్రీలో అంటే తెలుసు అంటే మేము వర్క్ పరంగా కొంతమంది డైరెక్టర్స్ ని కలుస్తాము వి హావ్ కాన్వర్సేషన్స్ దగ్గర డబ్బింగ్ చెప్పించుకుంటారు కొంతమంది యాక్టర్స్ అలా ఓకే అండ్ లైఫ్ స్టైల్ పరంగా ఏం చేస్తుంటారు డబ్బింగ్ కాకుండా రోజంతా డబ్బింగ్ తోనే అయిపోతుంది అండి డబ్బింగ్ లేకపోతే పాటలు పాడుకుంటాను డాన్స్ క్లాసెస్ వెళ్తాను డాన్స్ అక్కడ చిన్న పిల్లలకి నేర్పిస్తాము మీరు నేర్పిస్తారు నేర్చుకుంటాము కూడా మా గురువు దగ్గర మేము నేర్చుకుంటాము చిన్న పిల్లలకి మేము చెప్తూ ఉంటాము సో ఇట్స్ లైక్ అదొక థెరపీ సెషన్ లా అనుకోండి డాన్స్ జస్ట్ రీక్రియేషన్ కోసం టు కీప్ మై సెల్ఫ్ ఫిజికలీ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడప్పుడు బయటికి వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్స్ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది ఇద్దరే ఉన్నారు ఇద్దరే ఎందుకంటే మీకు ఇద్దరే ఫ్రెండ్స్ ఏమో అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు ఇద్దరు కూడా వైజాగ్ నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్స్ మళ్ళీ వైజాగ్ ఈ చెవులలో వైజాగ్ అనే పదం వినిపించకూడదు నా బీపీ వెళ్ళిపోతుంది అంటే నేను కోమాలోకి పోయినా వైజాగ్ నుంచి ఎవరు వచ్చారంటే ఇట్లా లేచి చూస్తే ఎవరు మళ్ళీ వచ్చారని సో ఐ కీప్ మై ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ఎప్పుడు డిఫరెంట్ అంటే దేని టైం దానికి దేని పీపుల్ దానికి ప్రొఫెషనల్ గా చాలా మంది తెలుసు డబ్బింగ్ లో యాక్టర్స్ తెలుసు కొంతమంది డైరెక్టర్స్ తెలుసు డిరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తారు బట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ జోన్ లోకి ఎవరిని తీసుకురాలి ఓకే ఎప్పుడన్నా మీరు డబ్బింగ్ చెప్పిన మూవీస్ చూస్తుంటారు కదా థియేటర్ లో కానీ ఇంట్లో టీవీ లో అయినా చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా ఇంకా కొంచెం యాడ్ చేసి బాగుండే ప్రతిసారి అనిపిస్తుంది చెప్తే బాగుండు అని మీరు హండ్రెడ్ కంఫర్ట్ అవ్వరా అవ్వను అస్సలు ఇంతవరకు అవ్వలేదు ఇంతవరకు లేదండి ప్రతి సినిమాలో ఏదో ఒక లూప్ అరే ఇక్కడ ఇంకా బాగా చెప్తే బాగుండు కదా ఇక్కడ ఇంకొంచెం స్వీట్నెస్ తో స్వీట్ గా చెప్తే బాగుండు అలా ఇక్కడ ఇంకొంచెం యూనో రౌద్రంగా చెప్తే బాగుండు బికాస్ నాకు అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి విరూపక్ష తర్వాత అతిథి అని ఒకటి చేశాను ఇంకో యా వెబ్ సిరీస్ క్యారెక్టర్ మాయా అని దయ్యం క్యారెక్టర్ ఇంత అందంగా ఉండేది మీకు దయ్యం డైరెక్టర్ వాయిస్ లో కొంచెం ఆ బేస్ ఉంది చేయగలుగుతున్నాను అని చెప్పి తర్వాత ఒక రెండు మూడు చిన్న సినిమాల్లో కూడా దయ్యం క్యారెక్టర్స్ చేసా ఆ డైరెక్టర్ ఒకసారి ఆ దయ్యం ఓకల్స్ మాకు చూపిస్తారా అంటే ఆ వాయిస్ వైబ్స్ ఎట్లుంటాయో ఎందులో ఏదో ఒకటి లైక్ అంటే అన్ని విన్నాము అదొకటి పెండింగ్ ఉంది అందుకు విరూపక్షలో చేస్తాను క్లైమాక్స్ ప్రేమించింది నువ్వు నేను కాదు హ నేను ప్రేమించలేదు లేదు 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 నన్ను ప్రేమించకండి కానీ అంత కోపడకండి భయమేస్తుంది ఈ సీన్ చాలా మీమ్స్ లోని దాంట్లోని చాలా వైరల్ అయింది అంటే ఎప్పుడన్నా ఒక సినిమా హిట్ అయ్యాక కొన్ని రీల్స్ మీమ్స్ ఇట్లా వెళ్తుంటాయి కదా కొంతమంది షేర్ చేసుకోవడమో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాటిని రిప్రజెంట్ చేస్తుంటారు సో అప్పుడు మీ వాయిస్ ఇమిటేట్ చేస్తుంటే హౌ డూ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది అలాగా విరూపక్షలు ఇంకొక సీన్ బాగా ఇదే అయింది ఓకే చెప్పింది తింటావా అదొకటి చెప్పింది తింటావా వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కలిపాను ఇప్పుడేంటి అని అడుగుతుంటాను ఆ చెప్పింది తింటావా అన్నది బలగంలో రెండు నిమిషాలు ఆగుతావా అన్నది ఆ రెండు క్రాస్ ఓవర్ చేశారనమాట ఓకే విరూపాక్షలు ఈ అమ్మాయి ఆరు సార్లు చెప్పింది తింటావా అంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎమోషన్ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళిద్దరూ కలవడం తింటావా అంటది చీకట్లో కలుసుకుంటారు తర్వాత ఏమో ఇంట్రొడక్షన్ వాళ్ళిద్దరి సీన్లోని చెప్పింది తింటావా అంటుంది దాని తర్వాత వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ అయిన తర్వాత చెప్పింది తింటావా అంటుంది క్లైమాక్స్లో మళ్ళీ తను చనిపోతున్నప్పుడు చెప్పింది తింటావా అంటుంది సో అలా అవన్నీ క్రాస్ ఓవర్ చేశారు రెండు నిమిషాలు ఆగుతావా రెండు నిమిషాలు ఆగుతావా అని ఓకే సో అది నాకు చాలా నచ్చింది మన మై ఫేవరెట్ ఇప్పటికీ నా ఇన్స్టాలో సేవ్ చేసుకుని పెట్టా విరుపక్ష నేను చూసాను అది కూడా ఎప్పుడైనా అంటే అనిపిస్తుంటుందా మీరు చేసిన సినిమాలు అంటే డబ్బింగ్ చెప్పిన సినిమాలు హిట్ అయింటాయి బట్ మీకు క్రెడిట్స్ రావు అక్కడ పేరు కూడా అసలు వేయరు ఎక్కువ మందికి సో అప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారా స్టార్టింగ్ లో ఏంటంటే ఒకటి రెండు సినిమాలకి నా ఫ్రెండ్స్ తో వెళ్ళేదాన్ని మా మమ్మీ వైజాగ్ లోనే ఉండేవాళ్ళు అప్పుడు సో ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ నేను అంటూ ఉండేదాన్ని పదండి వెళ్ళిపోదాం సినిమా అయిపోయింది పదండి వెళ్ళిపోదాం పదండి వెళ్ళిపోదాం హే ఆగో నీ పేరు వస్తుంది ఆగో నీ పేరు వస్తుంది పాపం వెయిట్ చేసి లాస్ట్ వరకు చూసేవాళ్ళు సో అది వచ్చేది కాదు సినిమాకి సినిమా చూడని కాదు లాస్ట్ లో వచ్చే పేరు కోసం కదా నేను కాదు నా ఫ్రెండ్స్ చూసేవాళ్ళు అలా చూసి లాస్ట్ లో పాపం డిసప్పాయింట్ అయ్యి నేను అనేదాన్ని చెప్పండి ఉండదు ఎందుకు ఇవన్నీ చూసారు సినిమా అడగారా అండి అంటే లైక్ మేము వర్క్ చేసాం కదా మాకు ఎందుకు క్రెడిట్స్ కొందరిని అడిగా నేను డైరెక్ట్ గా ఎందుకు ఇవ్వలేదు అంటే అయ్యో మర్చిపోయామండి మర్చిపోయారా అంత విఎఫ్ఎక్స్ వేస్తారు డిఏ వేస్తారు కలర్ కరెక్షన్ వేస్తారు కెమెరా డిపార్ట్మెంట్ లో పది మందిని వేస్తారు మరి మీరు కూడా మేకప్ డిపార్ట్మెంట్ వేస్తారు ఏవేవో వస్తాయి నాకు అదే అనిపిస్తుంది ఒక్క పేరు మీకు టైం బరువు ఏం లేదండి ఇంకా నా వర్క్ చేసుకుంటే స్టార్టింగ్ లో అలా అనిపించేది ఒకసారి ఏం జరిగిందంటే ఒక సినిమా డబ్బింగ్ మొత్తం చెప్పేశాను అంత నాది వాయిస్ టెస్ట్ చేశారు ఫైనలైజ్ అయిపోయింది డబ్బింగ్ అంతా చెప్పేశాను దిస్ హ్యాపెన్స్ చాలా మంది నాతోనే కాదు ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా అవసరేల్ గాంతారా సో ఆ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా ఆ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి అని చెప్పి ఓకే వస్తుంది నేను అనుకున్నా అట్లీస్ట్ నా వాయిస్ తీసేస్తే నాకు చెప్తారేమోలే మన చెప్తారేమో ఎవరో ఒకరు చెప్తారు కదా అని నాకు ఎవరు చెప్పలేదు చెప్పలేదు అంటే నేను విన్నది కూడా అది ఎలా నా ఫ్రెండ్స్ వెయిట్ చేసి ఈ రోజు ఈ టైంకి ట్రైలర్ రిలీజ్ సో నీ వాయిస్ ఉంటుందేమో అని వాళ్ళు మొత్తం చూసి నీ లా లేదే అన్నారు సో అప్పుడు బాధేసి నేను డబ్బింగ్కి పనికిరానేమో అని అనిపించింది ఎందుకు అలా తీసేశారు కనీసం చెప్తే బాను కదా అని బట్ దిస్ హ్యాపెన్స్ అందరితో జరుగుతుంది బట్

థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూస్తున్నారు కదండి హర్నీ గారు తన లైఫ్ లో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ అండ్ బేసిక్ గా డబ్బింగ్ ప్రొఫెషన్ ఎలా స్టార్ట్ అవుతుంది తనలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అండ్ తన ఎలాంటి క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పారో ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్ గా చెప్పారు కదా మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆ దాన్ ఫర్ మోర్ అప్డేట్స్